టిడిపి అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి ఇన్నాళ్ళు అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు వాటిని ఎదుర్కోక తప్పట్లేదు ఓవైపు లక్ష్మీ పార్వతి పెట్టిన అక్రమస్తుల కేసు వెంటాడుతోంది మరోవైపు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలోని ఓటుకు నోటు కేసు ఉరుముతోంది ఈ కేసులే ఇలా ఉంటే ఇప్పుడు మరో కేసు సంగతి తేలుద్దామా అంటున్నారు వైసీపీ నేతలు ఇంతకీ ఆ కేసేంటో తెలుసా ఎన్టీఆర్ మరణం కేసు అవును చంద్రబాబు వాళ్లే చనిపోయిన ఎన్టీఆర్ కేసును విచారిద్దామా అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు ఇటీవల చంద్రబాబు కడపలో మాట్లాడుతూ తన సర్కారు అవినీతిపై జగన్ ఫైళ్లు వెతికించారని కానీ ఏమీ చేయలేకపోయారని ఎలకతోకపై ఈకను కూడా పట్టుకోలేదని అన్నారు దీనిపై శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు చంద్రబాబు వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబంతా అవినీతి పరుడు ఎవరూ ఉండరని తెహల్కా చెప్పిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు అన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారన్నారు చంద్రబాబుకు తన కేసులపై నమ్మకముంటే కేసులు వెకెట్ చేసుకుని విచారణకు సిద్ధం కావాలన్నారు వివేకానందరెడ్డి హత్యపై చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు అన్నీ కూడా బయటకు వస్తాయని విచారణ నిక్కచ్చుగా జరుగుతుందన్నారు నీవళ్లే చనిపోయిన ఎన్టీ రామారావు కేసును కూడా విచారణ చేయిస్తామన్నారు ఆంబోత్ అంటే చంద్రబాబు అని కరెక్టుగా సరిపోతుందన్నారు విద్యార్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు తో ఉన్నతంగా చదివి విదేశాలకు వెళ్తుంటే అది తన గొప్ప అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటం బాధాకరమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు కాకపోతే ఇవన్నీ విమర్శల కోసం కాకపోతే ఎన్టీఆర్ మరణం కేసు తెరిచేది ఉండదు విచారణ జరిపేది ఉండదని విశ్లేషకులు అంటున్నారు